మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం టెక్నికల్ మాట్లాడతా నేను పత్తి పండించే రైతుని మీ అందరికంటే కదా ఇప్పుడు పత్తి ఎందుకు మా చేతిలో ఒకసారి చూడండి నేను ఇలా పక్క రైతుని కాబట్టి 24 నుంచి స్టూడెంట్ లీడర్ నుంచి పత్తి కొరకు ఉద్యమం చేశాం ఇలా పత్తి అదలవాలండి పత్తి గుజరాత్ కంటే నంబర్ 1 ఉంది అలా అడ్రస్ తో సాయిచ్చాం దలా స్ట్రీట్ అని చెప్పి ముంబైలో హెడ్ ఆఫీస్ సీసీ ఉంటే అక్కడ అక్కడ ఏదైతే తల ఉందో అదలాబా సెంటర్ లో హైయెస్ట్ ఇక్కడ 60% యార్నస్ అన్న మందం కూడా గుజరాత్ కంటే పత్తి దారం తక్కువ ఉంటది మాయిచర్ తక్కువ ఉంటది అన్ని టెక్నికల్ ఇచ్చాం జిల్లా కలెక్టర్ కు నేను చెప్పినా మీ కాల్ అంటే దాని మీద మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తిని పంపండి పంపిన తర్వాత నిజంగా జోగు రామన్న ఎక్కిన తప్పైతే నేను తప్పని ఒప్పుకుంటా కానీ ఒక బృందాన్ని తీసుకొని చూపెట్టమని చెప్తే ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేరు నేను ఒకటే డిమాండ్ చేసినా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ గోడ నగర్చి పాయల్ శంకర్ అంటే సంగతి మీ అందరు తెలుసు పాయల్ శంకర్ సంగతి దాని గురించి మాట్లాడే బెస్ట్ అందుకొరకే ఇలా నిజంగా చెప్పిన వాళ్ళకు మీరు భారతీయ జనతా పార్టీ కదా బాబు మీ నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధాన లేకుంటే గుజరాత్ కే ఒక రాష్ట్రానికి ప్రధాన రైతులకు పండించే పంట గుజరాత్ లో ఎన్నికలు వస్తుందని చెప్పి 8800 ఇస్తావు రేపు 25 తారీఖు నాడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ రోజు మన తడాక చూపుదాం అని చెప్పినాం అక్కడ ఉన్నటువంటి పత్తి మాపత్తి చెప్పినాం కాబట్టి అందరు గట్టిగా పోరాడండి కేటీఆర్ గారు ఉంటారు కేసీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ రైతుల ఐక్యత జై జవాన్ అదే ఇప్పుడు ఇప్పుడు మన కేటీ రామారావు గారు కేటీఆర్ గారు అంటేనే మన అందరికి తెలుసు కేటీఆర్ గారు మన నిరసన సభకు ముఖ్య అతిథి వచ్చిన వారు ప్రసంగిస్తారు ఆలస్యమైన మీరు అందరూ కుశాల ఎక్కువ నమ్మకం జరుగుతుంది 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 హైదరాబాద్ కి రావడాలి రేవంత్ రెడ్డి అదిరిపోవాలి జై తెలంగాణ రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై జవాన్ కేసీఆర్ గారి నాయకత్వం జై జవాన్ ఇంతలో ఇప్పుడు చెప్పు రామన్న ఇంత గట్టిగా మాట్లాడారు ఇప్పుడు చూడలే పెద్దలు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మీ అందరి ప్రియతమ నాయకుడు అన్న జోగు రామన్న గారికి గౌరవనీయులు సోదరుడు యువ నాయకుడు ఉత్సాహవంతుడు బోత్ నియోజకవర్గాన్ని తన సమర్థవంతమైన నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు తీసుకొని పోతున్న యువ శాసనసభ్యుడు సోదరుడు అనిల్ జాదవ్ గారికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయురాలు పెద్దలు సీనియర్ నాయకురాలు అక్క శ్రీమతి కోవా లక్ష్మి గారికి గౌరవ హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారికి కౌశిక్ ఫ్యాన్స్ అభినంత ఉగ్రవర్గం సోదరుడు కొరుట్ల శాసనసభ్యుడు యువ నాయకుడు డాక్టర్ సంజయ్ గారికి చెన్నూరు మాజీ శాసనసభ్యుడు తమ్ముడు బాల్క సుమన్ గారికి ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు భూక్యా జాన్సన్ గారికి అదేవిధంగా వేదికపై నాశనులైన నిర్మల్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు రామకృష్ణారెడ్డి గారు ముదూరు నుంచి విచ్చేసిన మా సోదరుడు శ్యామ్ గారు విలాస్ గారు కిరణ్ గారు డాక్టర్ సుభాష్ గారు ఇంకా పేరు పేరున అందరికీ బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు సోదరులు చిన్నన్న గారికి ఇంకా వేదిక మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ గారికి అందరికంటే ముఖ్యంగా కడుపులో కాలుతుంటే కూడా చాలా ఓపికగా ఉన్నాయి ఎప్పుడు తినో పొద్దున పిలువది నేను కూడా పొద్దున 7:30 గంటలకు వెళ్ళిన హైదరాబాద్కి వెళ్ళి మాకు రామన్న భూమి పెట్టిండో లేదో కూడా తెలియదు ఇప్పుడు వేదిక ముందు కడుపులో కాలుతుంటే కూడా ఓపికగా ఉన్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పత్రికా మిత్రులకు తల వంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు 7:30కే వెళ్ళినాం
కానీ ఇట్లున్నది కాంగ్రెస్ పరిపాలన అంటే మొదలు ఎక్కడికక్కడ పనులు అస్తవ్యస్తంగా ఆగిపోయినాయి ఆ మేడ్చల్ కాడనే 45 నిమిషాలు ఇక్కపోయినా అడ్డంక కొట్టుకుంటూ కొట్టుకుంటూ ముంగటికి వస్తుంటే డిస్పల్లి కాడ ఇది నేను చెప్తే కూడా మీరు నమ్మరు రేపు పేపర్లో చూస్తారు రోడ్డు కట్టం చూస్తున్నారు అందరు ఆడపిల్లలు చేతిలో పిల్లగాళ్ళు నెచ్చుకున్నారు రోడ్డు కట్టం ధర్నా చేస్తున్నారు నేను పరిచయం అయింది ఇవాళకి ఆడపిల్లలకి ఏం కష్టం వచ్చింది అలా చిన్న పిల్లగాళ్ళని ఎత్తుకొని ఎందుకు కూర్చున్నారని నేను దిగిపోతి పోలీసులే మాట్లాడుకోసారి అవతలకెళ్ళిపో అంటున్నారు ఏది వేరే రోడ్డు అవతలకి గెలిచి లేదు నేను మాట్లాడతా అని చెప్పి వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళు ఎవరో ఎరికైనా ఆడపిల్లలు వాళ్ళు పోలీసుల భార్యలు ధర్నా చేస్తున్నది దించుపల్లి బెటాలియన్ కి సంబంధించిన పోలీసుల భార్యలు పిల్లలందరూ రోడ్డు మీద అర్ధగంట పాటు ధర్నా చేస్తున్నారు వాళ్ళు గొలు పెడుతున్నారు అన్నా మేము కూడా పోలీస్ కుటుంబాలే మమ్మల్ని ఎట్లా గుంజుకోపోతున్నారు చూడిగో మా చేయికి దెబ్బతాకింది మా కాళ్ళకు దెబ్బతాకింది గుంజుకోపోతే మాకు రక్తం కారుతున్నదని చెప్పి ఆఖరికి కాంగ్రెస్ పాలనలో పోలీసుల భార్యలు పోలీసుల కుటుంబాలు కూడా రోడ్డుకి ఎక్కి వాళ్ళు కూడా పోలీసుల చేతుల్ని దెబ్బతిన పరిస్థితి వచ్చింది ఇంత గొప్పగా కాంగ్రెస్ పాలన నడుస్తున్నది ఇక మా జోగు రామన్న ఇంత గట్టిగా మాట్లాడంగా నేను నా జీవితంలో చూడలే మొదటిసారి ఓ దిక్కేమో ముఖ్యమంత్రి గారు అంటున్నాడు ఇంకో దిక్కేమో చార్జ్ ఓపి